పరిపూర్ణమైన వాడా, పూజింపదగిన వాడా, కాలాలు మారిన యుగాలు మారిన మారని వాడా నా యేసు రాజా, మారని వాడా నా యేసు రాజా, 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 యేసు రాజా. చెప్పాలందరూ, అమ్మా పాడండి రెండోసారి అందరూ. యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా. మరొకసారి అన్నమాట, యేసు రాజా పాడుతున్నారా చెప్పండి. యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే.
స్తోత్రాలు ప్రభువా, ఘనత మీకే తండ్రి, స్తుతులు మీకే ప్రభువా, స్తోత్రాలు మీ నామమునకే చెల్లును గాక ప్రభువా. మీ స్థలం ముందు జరుగుతున్న కూడికల ద్వారా మీ నామమునకు మహిమ, అపవాది క్రియల అపచారము కలుగును గాక దేవా. మీకే స్తోత్రాలు దేవా. Hallelujah, 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 hallelujah. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడైనా, జీవము గల దేవుడైనా, జీవాధిపతిన దేవుడైనా, జీవం పోయు దేవుడైనా, మరణి మూలన విరిచిన దేవుడు, పునరుద్ధరణ దేవుడు, నిన్ను కనికరించే దేవుడు, నీ ప్రతి పరిస్థితిని మార్చగల శక్తిమంతుడైనా ఆ దేవుని నామను విశ్వసించి ప్రభువు దగ్గరికి వచ్చిన మనము ఒక్క నిమిషము, ఒక్క నిమిషం ఎవరికి వారమే దేవా, నా సమస్యనితో చెప్పుకుంటున్నాను, నా భారమును తొలగించే వారు ఎవరు లేరయ్యా, నా సమస్య నుండి విడిపించే వారు ఎవరు లేరు ప్రభువా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవే స్థితిలో ఉన్నా సరే మన దేవుడు నమ్మదగిన దేవుడు, యేసు ప్రభువారు నమ్మదగిన ఉపకారం చేసే దేవుడు ఆయన, పరిశుద్ధ పరిచే దేవుడు ఆయన. ఈ రోజు నీ కుటుంబంలో చీకటిని అనుభవిస్తున్నామేమో, నీ వ్యక్తిగత జీవితంలో శోధన అనుభవిస్తున్నామేమో, ఒక్క మాట ఏసైతే చెప్పు, ఏసయ్యా నాకు తెలిసి తెలియక చేసిన ప్రతి అతిక్రమాన్ని మన్నించండి బాబు, నాలో ఉన్న చీకటిని తొలగించండి అయ్యా, నా అపరాధములు క్షమించండి అయ్యా, నన్ను కనికరించండి అయ్యా, నన్ను కరుణించండి అయ్యా, ఒక్క మాట పలుకు, ఏసయ్యా నిన్ను తాకితే నీ జీవితంలో గొప్ప అద్భుతము జరుగుతుంది, నువ్వు ఈ మాట పలికితే ఖచ్చితంగా కరుణించబడతావు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని అడగగానే ఆయన కనికరించిన కరుణ నీకు కావాలని ఆశపడుతున్నావా, ఈ అవకాశాన్ని విడిచిపెట్టుకు, ప్రభువా నన్ను కనికరించండి, యేసు నన్ను కనికరించండి, నన్ను క్షమించండి, నన్ను కనికరించండి, మీరు నాకు కావాలి, మీరు నాకు కావాలి. ఒక మాట చెప్పు, నీ జీవితంలో మార్పు దేవుడు ఖచ్చితంగా చేయగలడు, ఎలాంటి చీకటిని, ఎలాంటి పాపనైనా కరుణించే దేవుడు, ఎలాంటి రోగులను స్వస్థపరిచే దేవుడు, ఎలాంటి శోధనను విడిపించే దేవుడైనా, యేసు పేరు పలికితే దయ్యములు పరిగెడుతున్నాయి, యేసయ్య పేరు పలికితే చీకటి అంతా మాయమైపోతుంది, జీవము గల దేవుని సన్నిధిలో నీవు నిలబడి ఉన్నావు. ఆయన అంటాడు, ఇదిగో తలుపు ఎద్ద నిలబడి ఉన్నాను, ఎవడైనా తలుపు తెరిస్తే నేను వాణులను వస్తానంటున్నాడు. ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడమ్మా, ఎంతకాలం యేసయ్యకు దూరంగా ఉంటావు, ఎంతకాలం పాపములో దొరులుతావు, ఎంతకాలం లోకమున నమ్ముకొని జీవిస్తావు, ఒక్కసారి యేసయ్య మీద ఆధారపడు, నిన్ను సిగ్గుపడనిచ్చే దేవుడు కదైనా, నిన్ను గెలిపించే దేవుడైనా, నిన్ను ఓడిపడిచ్చే దేవుడు కదైనా, హల్లెలూయా. దేవునికి లోబడదామా, ఒప్పుకుందామా, ప్రభు దగ్గర ఒప్పుకుందామా, అయ్యా నన్ను క్షమించండి అయ్యా, నీకు వ్యతిరేకమైన స్వభావం, నీకు వ్యతిరేకమైన లక్షణాలు నాలో ఉంటే నన్ను కనికరించి క్షమించండి అయ్యా. ఒక్క నిమిషము, ఒక్క నిమిషము దేవునితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఈ ఆరాధనలో ప్రభు కార్యం చూడబోతున్నావు, తన దాసులు పెట్టుకునే గొప్ప అద్భుతమైన వాక్యము ద్వారా దేవుని జీవితంలో కార్యము చేయాలని ఆశపడుతున్నారు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రార్థన చేయగలవా? ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. పాడదామా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను మంచి దేవుడవయ్యా, నన్ను హత్తుకున్నావయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. అందరూ పలకాలి, అందరూ పాడాలి, ఏసయ్యా ఎంత మంచి ఏసయ్యా, చింతలన్నీ తీ
నీవే కదా మా చింతలు బాగుంది, నీ ప్రజల్ని కనికరించండి బాబు. నువ్వు మంచి దేవుడవయ్యా, మంచి జరిగించండి. చింతలన్నీ మా క్రిమములు మన్నించండి అయ్యా, నీ కృప కటాక్షములు ఉంచండి అయ్యా. నీ ప్రజలందరి మీదకి నీ కనికరి విధించండి బాబు. చింతలన్నీ తీరేనయ్యా అయ్యా, దాటిపోకండి నజరయ్యుడా. చింతలన్నీ నిన్ను చేరగా దేవుడవేసయ్యా. ఈ స్తుతి సింహాసనము దేవుడి దగ్గర చేరినందుకు గడిగ చెప్పలు కొడుతు ప్రభువుడు గణపరచుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమగల దేవా, చిన్నతుడా, మీ నామమునకు వందనాలు ప్రభువా. ఇంతవరకు మా మధ్య ఉండి మమ్మల్ని నడిపించిన మంచి కాపురమైన ప్రభువా, స్తోత్రాలు. ఈ మూడు దినాలు కూడా తండ్రి మీ నామ మహిమకరముగా మమ్మల్ని నడిపించి ఈ చివరి దినాన తండ్రి మరొక పర్యాయము నేను ఘనపరిచే వారిగా మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. ఈ లోకములో కనులున్నారు ప్రభువా, జ్ఞానులున్నారు తండ్రి. మమ్మల్ని ప్రత్యేకపరుచుకుని ఈ దినాన్న నీ సన్నిధి అనుభవించే వారముగా, నీ కృపను పొందే వారముగా మీరు మమ్మల్ని ఇచ్చినందుకు వందనాలు. ఈ ఆరాధనలు ఏకమిచ్చిన ప్రతి బిడ్డ జీవితములను గొప్ప కార్యములు యేసునామములో జరుగును గాక ఆజ్ఞాపిస్తున్నామయ్యా. మీకు స్తోత్రాలు. మీకు అసాధ్యమైనది లేదు ప్రభువా. ప్రతి కన్నిటిని తొడవండి ప్రభువా, ప్రతి హృదయాన్ని తేలిక చేయండి ప్రభువా. నీకు వందనాలు. నీలో ఫలింప చేయండి. ఇక నువ్వు కూడా ప్రభా మా ముందు నీ వాక్యం అందించడానికి తండ్రి నీ దోతులు నీ దాసులు తోడుకుని వచ్చారు ప్రభువా. దైవజ్ఞులు నిలబెట్టుకునండి. నీ ఏడాత్మల శక్తితో వారు నిలబెట్టుకోండి ప్రభువా. మా అందరికీ కావలసిన జీవహారమును మాకు మీరు అందించమని నీ మహిమ ఘనత ప్రభావములు మీకు అర్పిస్తూ యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్.